ఆంధ్రప్రదేశ్ మహిళా కార్యకర్తల ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఏదైతే నిన్న ఇన్సిడెంట్ భువనేశ్వరికి అవమానం జరిగిందని చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణ జరిగిందో ఇది మా నాయకుని అవమానించడమే. ఇది చట్టసభలు అనేవి ప్రజా సమస్యలకు గాని ఇలా పర్సనల్ విషయాలు చేసేసుకోవడం కాదని చెప్పేసి ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. మిగతా విశేషాలు మహిళలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నారు చెప్పండి. అసలు అమ్మ నా పేరు గానగల సత్యవతి. మరి నాకు చంద్రబాబు గారు జనరల్ సెక్రటరీ ఇచ్చారు అసెంబ్లీకి. కానీ అయితే మేము పదవులు మాకు ఇస్తే మా విలువలు ఏంటంటే ఎక్కడ కష్టం జరుగుతుంది ఎక్కడ అన్యాయం జరుగుతుందో వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళి పనిచేయడానికి తప్ప మేము వేరేగా మా పదవులు మేము వినియోగించుకోవట్లేదు. అలాగా ఈరోజు మరి అసెంబ్లీకి వెళ్ళారంటే అసెంబ్లీలో ఏటి మాట్లాడాలి అదే మాట్లాడాలి. ఓ కాలువలు లేవనో ఓ స్కూల్ లేవనో లేకపోతే తిండి లేదనో పేద ప్రజలు ఎలాగెళ్తున్నారో అనే ప్రజల గురించి మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మీరు ప్రజలకు మాట్లాడాలి తప్ప చంద్రబాబు నాయుడు మిస్సెస్ ఎలక్కన్నారు లేకపోతే మా పిల్లలు మేము ఎలక్కన్నాము ఎవరి పిల్లలు ఎలక్కన్నారని మాట్లాడితే అందరు పర్సనల్లోకి అందరూ వెళ్తారు. కారణం ఏంటంటే ఇది మన పర్సనల్ ఎంచుకోవడానికి మనం రాజ్యాంగం మనల్ని ఎన్నుకోలేదు. మనం పార్టీ పరంగా ఒకళ్ళు అన్యాయం చేస్తే ఇంకోళ్ళు మేలు చేస్తారని ప్రజలు ఒకళ్ళు తప్పితే ఇంకోళ్ళు ఎన్నుకున్నారు. అది నువ్వు బాబు ఒకసారి అని దండుకున్నావు ప్రజల దగ్గర ఆ ఒక్కసారి దండుకుని రెండోసారి లేకుండా చేసుకున్నాం ఎలాగైనా. కానీ ఒకసారి అతను పెద్దరకానికి విలువిచ్చి అలాంటి నాయకుల్ని అసెంబ్లీలో లేకుండా కొంచెం మర్యాదస్తులు పెట్టుకొని నువ్వు నా రాజకీయం నడిపిస్తే ఎవరైనా రాజకీయం అంటారు. కానీ ఇదే రాజకీయంలో లేదు చేపల మార్కెట్లాగా ఉంది. నువ్వు ఇక్కడి దగ్గర నుంచి ఈ రోజు వరకు చూస్తున్నావు అసెంబ్లీలో బిల్లుల గురించి మాట్లాడే ఒక్క రోజు కూడా లేదు. కారణం ఏంటంటే నీకు తెలీదు. తెలియలేనాడికి కోది కొబ్బరికాయ ఇస్తే ఏం చేస్తుంది గెంతుతోంటది కొబ్బరికాయ మొక్క కొట్టుకొని అలాగుంది. నీకు అసెంబ్లీలో టికెట్ ఇస్తే ఈ రోజు మీ మంత్రుల పరిస్థితి నీ పరిస్థితి అలాగుంది. కాబట్టి దయచేసి ఈ రోజు నుంచి అయినా సరే ఆడవాళ్ళని విమర్శించడం కానీ మానేసి ప్రజల గురించి మనం ఏం చేస్తామని రెండు సంవత్సరాలైనా చెయ్యరా బాబు. నీ పుణ్యం ఉంటుంది. నీకో నమస్కారం. సీఎంగా పుట్టించినందుకు నీ తల్లికి 1000 నమస్కారాలు. ఎందుకంటే ఆవిడ ఒక ఆడది ఇలా ఆట మాట్లాడిపిస్తుంది మమ్మల్ని అందరినీ. దయచేసి తల్లి ఎలక్కన్నావు ఈ సీఎంని ఇలాంటి నాయకులు పెట్టుకొని పరిపాలిస్తున్నాడు. ఇంతవరకు నందమూరి కుటుంబం నుంచి ఒక పురంధేశ్వరి తప్ప ఇంకెవరు దీన్ని ఖండించలేదు. వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారండి. ఏంటి మా ఆడపిల్లలు ఈ రోజు వరకు కూడా రోడ్లు ఎక్కలేదు ఈ రోజు రోడ్డు ఎక్కిందంట అని చెప్పి మాట్లాడుతున్నారు. పురంధేశ్వరం గారంటే ఆవిడ ఒక అక్క కాబట్టి రాత్రి నేనే ప్రశ్న మాట్లాడాను పురంధేశ్వరితో సహా రావాలి అందరూ మాట్లాడాలని. ఈరోజు ఒక ఆడపిల్ల కాబట్టి ఆవిడ ఆడపిల్ల కష్టం తెలియబట్టి బేగొచ్చింది. మగపిల్లలు ఎలాగండి వచ్చేస్తారు ఆడపిల్లని అంతంత మాట్లాడితే ఎలాగండి వచ్చి మాట్లాడతారు మగవాళ్ళు. ఈ రోజు వచ్చారంటే మటుకు ఎక్కడండి జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ బాలకృష్ణ ఎక్కడ వీళ్ళందరూ ఎక్కడండి ఎక్కడ తట్టుకోగలరా ఈడ మంత్రులు ఉండగలరా ఇలాంటి భూత పురాణ మంత్రులు మటుకు బాలయ్య గ్యాంగ్ చంపేస్తారండి. చంపి బట్టగట్ట బతుకుతాడు వీడు ఎలాంటో ఆడపిల్లలా అంటారు. వాళ్ళ ఫ్యామిలీ ఏటండి వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర తెలుసుండి మాట్లాడుతున్నాడా వీడికి చరిత్ర ఉందా ఈ కొడల నాని కానీ వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ. ఒకప్పుడు ఆ కొడల నానియే ఆనందమూరి వంశమే మంచిదన్నాడు ఆనందమూరి వంశానికే కష్టపడ్డాను అన్నాడు కదా. మరి ఆనందమూరి వంశంలో ఆడపిల్లని ఈరోజు విమర్శిస్తున్నామంటే నీ పార్టీ ఎక్కడ ఉందో నువ్వు ఎక్కడ ఉన్నవరా దరిద్రుడా నువ్వు అక్కడున్న విలువలతో మాట్లాడరా ఇలాంటి రంగు రాజకీయం విలువలు మాట్లాడకరా. మాకు వచ్చి తిట్లు మేము తిడతాం. కారణం ఏంటంటే మాకు చంద్రబాబు నాయకత్వం నేర్పాడు పద్ధతి నేర్పారు. మా నాయకులు కూడా ఆ పద్ధతిలో వెళ్ళమన్నారు. ఏడు మా మీద చూపించే కోపం అంత పోలీసుల మీద చూపించి మీరు వెళ్ళండి పట్టి అని మీరు వెళ్ళండి పట్టి అండి అంటే ఏడు పట్టేస్తారు ఏడు చేసేస్తావు నువ్వు. మా అది కాదు నీకు సస్తా ఉంటాను ఎవరిని కెలకుండా నువ్వు మా మీద రా. నీ కార్యకర్తలు లేరా నీ ఎమ్మెల్యేలు లేరా నీ మినిస్టర్లు లేరా కొత్తగా వచ్చిన కుక్కలు లేరా ఎంతమంది రా మీ పార్టీకి ఉన్నారు కుక్కలందరూ అందరిని రమ్మని రా. నీకు సిగ్గు లజ్జ ఏమాత్రం ఉన్నా నీకు ఈ విశాఖపట్నంలో ఉన్న నాయకులేమో మా మీదకి రమ్మని రా. ఆ లజ్జగా నాయకత్వం చేస్తే మేము నాయకత్వం చేసినట్టే. ఆ నాయకులకు నా చేత కాదు లంగాలనకల దోగులు లంచ కొడకలు అమ్మకి బాబు పుట్టిన లంచ కొడకలు కాదు. దేవాలయానికి కూడా విలువ ఇవ్వడం విలువ ఇవ్వకపోవడం దేవుళ్ళు విగ్రహాలే ధ్వంసం చేస్తున్నారు అటువంటి వాళ్ళు దేవాలయానికి విలువిస్తారని నేనైతే భావించడం లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా పరిపాలిస్తున్నారు ఎలా పాలిస్తున్నారు అనేది తమిళనాడుని చూడొచ్చు కేరళని చూడొచ్చు అందరినీ చూడొచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయన ఏ తరం నుంచి ఏ బ్యాచ్ నుంచి వచ్చారో మాకైతే తెలీదు. ఆ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అలా ఉంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఇంకెలా ఉంటారండి. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు బిడ్డ భువనేశ్వరి గారు ఈరోజు కుమార్తె బిడ్డ వాళ్ళ కుటుంబంలో నలుగురు రాజకీయంగా వచ్చారు. బాలకృష్ణ గారు హరికృష్ణ గారు పురంధరేశ్వరి గారు వీళ్ళు ముగ్గురు కన్నా భువనేశ్వరి ఏమి తక్కువ. నందమూరి బిడ్డగా నారావారి కోడలుగా హెరిటేజ్కి చైర్మన్గా ఈరోజు పేరు తెచ్చుకుంది. సీతమ్మ అనే పేరు ఉన్నటువంటి వ్యక్తిని అసెంబ్లీ చట్టసభగా ఏం మాట్లాడావయ్యా
అంబటి రాసలేల ముఖ్యమంత్రి నీకు బుద్ధుందా? నువ్వు నీ తల్లిని నెలకొన్నది, నీ భార్యని బిడ్డలకు ఎలా తల్లి అయ్యింది నీకు తెలిస్తే గనక ఈ రోజు కుటుంబ విలువలుగా నైతిక విలువలుగా ఉంటే అలా మాట్లాడతావా? అది అసెంబ్లీ అనుకున్నావా లేకపోతే నీ రాసలేసిన గొంప అనుకున్నావా? ఏమనుకున్నావు? ఈరోజు ఒకటి అడుగుతున్నాను, కొడాలి నీ నోట్లో 24 గంటలు ఏం పెట్టుకొని ఏం మాట్లాడుతున్నావయ్యా? కొడవలతో కానీ నాలుగు కట్ చేస్తే నీకు రెండోసారి మాట్లాడడానికి కూడా ఉండదురా? నీ అమ్మకు పుట్టి అమ్మ మొగుడా అని అడుగుతున్నావు నువ్వు, ప్రతిదానికి లుచ్చా అని అడుగుతావా? నీ పొచ్చి లేచిపోద్ది కొడలని, వల్లభ నేను వంశం ఎక్కడి నుంచి వచ్చావు మర్చిపోకు, కొడాలని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మర్చిపోకు. టీ కప్పులు అమ్ముకునేవాడు మా దగ్గరే, నందమూరి కుటుంబం దగ్గర, నందమూరి వారసుల దగ్గర టీ కప్పులు కడిగేటాడువి, లారీ క్లీనర్వి, మీ అందరికీ నోర్లు ఉన్నాయరా? నిజంగా మీ అమ్మ, మీ పిల్లలు, మీ బిడ్డలు ఎలా కన్నారో మీరు తెలుసుకుంటే అప్పుడు మిగతా వాళ్ళ గురించి మాట్లాడొచ్చురా. ఒక సీతమ్మ తల్లిని, భూదేవి లాంటి సీతమ్మ తల్లిని, ఓర్పు సహనం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒకటే చెప్తున్నాను, దేవాలయానికి పట్టు వస్త్రం పట్టుకురావడమే లేకపోతే అన్న చంద్రబాబు నాయుడు గారికి హారతి పలకడమే తప్పితే మూడోది తెలియదండి. నిజంగానే ఏం జరుగుతుంది ఏంటనేది కూడా కనీసం ఇంత రాజకీయాల గురించి తెలియని వ్యక్తి కోసం ఈరోజు చట్టసభల్లో అటువంటి వ్యక్తిని కూడా ఈడ్చుకొచ్చారంటే కుటుంబ నైతిక విలువల నుంచి వచ్చారా వీళ్ళు? వీళ్ళ తల్లిని నిజంగా వీళ్ళకే పుట్టారా అనే సంభాషణ వస్తుంది. నిజంగా ఈరోజు రాష్ట్రంలో కానీ మా సంఖ్యలు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పితే గనక ఈరోజు మీరంతా మీ తలలు కూడా మీ మెడకాయ మీద ఉండవని చెప్తున్నాము అన్న. క్రమశిక్షణ పక్కన పెడదాం, రండి. మేము నీ సీటులోని కూర్చోబెట్టినంత వరకు ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం, నారా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసినంత వరకు కూడా మేము ఈ సభను వినమని, అసెంబ్లీలోని మీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే వరకు ఈ తెలుగు మహిళ పోరాటం చేసి మిమ్మల్ని నించోబెడతాదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. Subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.